వెల్కమ్ టు స్పీ న్యూస్. భారత్ లో థర్డ్ వేవ్ వ్యాప్తి చెందే పరిస్థితులు నెలకొన్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. థర్డ్ వేవ్ పట్ల బ్రిటన్ లో సంకేతాలు వెలువడుతున్నాయి, అక్కడ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండటం తగదని కేజ్రీవాల్ తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు 10 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయనుంది. మొత్తం 10,81,300 వ్యాక్సిన్ డోసులు మరో మూడు రోజుల్లో రాష్ట్రాలకు చేరుతాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధులు పలు రంగాల నిపుణులతో అధినేత చంద్రబాబు వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. ఇందులో పాల్గొన్న సోనూసుద్ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సాయం కోసం ఫోన్ కాల్స్ వస్తున్నాయని మాజీ సీఎం చంద్రబాబుతో చెప్పారు. వ్యాక్సిన్లను టెస్ట్ చేసిన ఏఎఫ్డిఏ లోపాలున్నాయని చెప్పి 6 కోట్ల డోసులను కొనో చెప్పింది. వాటన్నింటినీ ఉపయోగించవద్దని జాన్సన్ అండ్ జాన్సన్ కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. మిగతా బ్యాచ్లలో కోటి డోసులకు మాత్రం ఆమోదం తెలిపినట్లు సమాచారం. పాంగోంగ్ సరస్సు వద్ద బలగాలు మరింత వేగంగా వెలువడడానికి వీలుగా ఆర్మీ 17 మరొక పడవలను కొనుగోలు చేసింది. శత్రు దేశాల సైనికులు ఆక్రమణలకు ప్రయత్నిస్తే బలగాలను వేగంగా తరలించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో జరిగిన కాల్పుల్లో 2 సైనికులు మరో 2 పౌరులు మరణించారు. మరికొందరు గాయాలైనట్లు సమాచారం. బ్రిటన్లో హక్కుల సంఘం పోరాటాలు ఫలించనుంది. దేశంలో చట్టబద్ధ వివాహ కనీసం వయస్సు పెంచేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. వివాహం చేసుకునేందుకు బ్రిటన్లో 18 వయస్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే తల్లిదండ్రుల ఆమోదం ఉంటే యువతి యువకులు 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ మండలి 44వ సమావేశం వర్చువల్ పద్ధతిలో జరుగుతుంది. కరోనా 2వ దశ విజృంభణ నేపథ్యంలో ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో పాటు దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్థిక మంత్రులు, పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు. జార్జ్ ఫ్లాయిడ్ ఘటనలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనను వీడియో చిత్రీకరించిన డెనల్ ఆఫ్ ఫెర్జిలాయ్ అనే టీనేజర్ కు పుల్టిజర్ ప్రైజ్ లభించింది. ఆ వీడియోను ప్రసారం చేసిన ద స్టార్ ట్రిబ్యూన్ అనే ఛానల్ ను అవార్డ్ వరించింది. బీహార్ లో రాజకీయాల్లో శుక్రవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అధికార ఎన్డీఏ భాగస్వామ్య పక్షం హిందుస్థాన్ అవామ్ మోర్చా అధినేత జీతన్ రామ్ మాంఝూ లో లాలూ కుమారుడు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.